సంక్రాంతి లోపు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చెనగాని దయాకర్ పేర్కొన్నారు. గురువారం ఓయూ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు విద్యార్థి నిరుద్యోగ మహానిరసన ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని డప్పు చెప్పులతో నిరసన నినాదాలతో సాగింది. ఈ సందర్భంగా చెనగాని దయాకర్ మాట్లాడుతూ 7 సంవత్సరాల పాలనలో 3 ఉప ఎన్నికలతో 30 అబద్ధాలతో ఎన్నికలు, కమిషన్లు, కలెక్షన్లు అంటూ సాగింది. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం కోసం రాళ్లు కొట్టిన విద్యార్థులు ఇవాళ నిరుద్యోగ కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. 7 సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్ లేక ఆత్మహత్య చేసుకున్నారని, టీఎస్పీఎస్సీలో 28 లక్షల మంది నిరుద్యోగులు అప్లై చేసుకున్నారని కేసీఆర్కి తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, లాక్డౌన్ కాలంలో 50 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, ఉద్యోగుల ప్రకటనకు ఇంకా ఎంతమంది విద్యార్థులు బలి కావాలని మండిపడ్డారు. సంక్రాంతి పండుగలోపు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని, లేకపోతే మరో ఉద్యమం తప్పదని డిమాండ్ చేశారు. ఉద్యోగాల నోటిఫికేషన్పై అన్ని రాజకీయ పార్టీలకు వివరిస్తానని, ఉద్యోగాల భర్తీకే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన ర్యాలీలో నిరుద్యోగ నాయకులు మేడ శ్రీను, యాకయ్య, సతీష్ యాదవ్, చంద్రశేఖర్, రాకేష్, వెంకన్న, రాజు తదితరులు పాల్గొన్నారు. మా త్యాగాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ, ఆ తెలంగాణలో కనీసం మాకు ఉద్యోగాలు కూడా కల్పించలేని దుస్థితి ఉందంటే ఇది ఇంత నీచమైన గవర్నమెంట్ ఈ దేశంలో ఎక్కడ చూడలేదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. నీ కుర్చీ విద్యార్థులు చేసిన త్యాగం, నీ ఇలా 100,000 కోట్ల ఆస్తి, ఇలా విద్యార్థులు పెట్టినటువంటి దీక్ష అనేది విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇకనైనా కేసీఆర్ మొండి వైఖరి వీడి ఇవాళ 3 ఉప ఎన్నికలు జరిగితే 30,000 ఉద్యోగాలు కూడా ఇవాళ భర్తీ కాలేదు. 3 ఉప ఎన్నికల్లో 350,000 ఉద్యోగాలు అన్నావు. 150,000 ఉద్యోగాలు కాదు, 3 ఉప ఎన్నికల పేరు మీద కనీసం 30,000 ఉద్యోగాలు ఇచ్చిన ఇవాళ బిడ్డలు ఇవాళ జాబులు చేసుకొని ఇవాళ పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి. ఇవాళ నిరుద్యోగులుగా హెచ్చరిస్తూ ఉన్నాం, ఉద్యోగ నోటిఫికేషన్తోనే సంక్రాంతి పండుగకి ఇంటికి వెళ్తాం, లేకపోతే నిరుద్యోగులంతా ఒయ్యుల్లోనే ఉంటాం. దీనికి మీరు నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని ఇంటికి పంపిస్తారో, లేకపోతే మా కన్నీళ్లతోనే మీరు పండుగ చేసుకుంటారో, అది కేసీఆర్కే విజ్ఞప్తిగా వదిలేస్తూ ఉన్నాం. కేసీఆర్కు చీము నెత్తురుంటే, మా త్యాగాల మీద మీకు విలువ ఉంటే, మా త్యాగాల మీద మీకు ఏమైనా విశ్వాసం ఉంటే, ఇవాళ మీరు తక్షణము ఆగమేఘాల మీద మీరిచ్చినటువంటి హామీనిపై ఇమ్మీడియట్లీ 100,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయండి. ఈ బిడ్డల ప్రాణాలు కాపాడండి, మా జీవితాలు కాపాడండి. ఇవాళ 30-35 ఏళ్ళు వచ్చినా ఇవాళ బిడ్డలు ఇవాళ పెళ్లిళ్ళు కాలేక తల్లిదండ్రులకు భారం కాలేక ఇవాళ ఇంటికెళ్ళి చచ్చిపోదామా, ఇవాళ ఓయూలో చచ్చిపోదామా అనేది సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి నిరుద్యోగ యువతకు ఇవాళ ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తాడో మేము వేచి చూస్తూ ఉన్నాం.